గ్రామ దేవత నల్లపోచమ్మ ఆశీస్సులతో సమృద్ధిగా వర్షాలు కురిసి పాడి పంటలతో ప్రజలంతా సంతోషంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతారెడ్డి ఎమ్మెల్యే మదన్రెడ్డి పేర్కొన్నారు. మెదక్ జిల్లా శివంపేట మండలం కొత్తపేటలో నిర్వహించిన నల్లపోచమ్మ బోనాల ఉత్సవాలకు వారు ముఖ్య అతిథులుగా హాజరై అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సునీతారెడ్డి మదన్రెడ్డిలు మాట్లాడుతూ సమైక్య పాలనలో ఆదరణకు కరవైన బోనాల ఉత్సవాలను తెలంగాణ ప్రభుత్వం సిద్ధించాక ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కల్లూరి హరికృష్ణ, జడ్పీటీసీ మహేష్ గుప్తా, మండల ఉపాధ్యక్షులు రమాకాంత్ రెడ్డి, జడ్పీ కోఆప్షన్ సభ్యులు మన్సూర్, పీఎస్సీఎస్ చైర్మన్ వెంకట్రామరెడ్డి, వైస్ చైర్మన్ వేణుగోపాల్ రెడ్డి, సర్పంచ్ శాన్వి రమాకాంత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, టీఆర్ఎస్ నాయకులు మాధవిరెడ్డి, సుధీరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మరి చేసుకునే విధంగా అమ్మవారి ఆశీస్సులు తీసుకునే విధంగా మనకి ఆహ్వానించినటువంటి మన సర్పంచ్ అని అదేవిధంగా మన వైస్ ప్రెసిడెంట్ గ్రామ పెద్దలందరికీ ప్రముఖులందరూ కూడా మరి తన అమ్మవారి ఆశీస్సులు ఉండాలని చెప్పేసి ప్రార్థిస్తూ ఈ కార్యక్రమం బోనాల పండుగంగా ఈ గ్రామంలో నిర్వహించుకోవడం జరిగింది. అమ్మ ఆశీస్సులతో మంచి వర్షాలు పడి మరి రైతులంతా కూడా వారి పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని చెప్పేసి అదేవిధంగా అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆనందంగా ఉండే విధంగా అమ్మ ఆశీస్సులు ఉండాలని చెప్పేసి నేను ఆ అమ్మవారిని ప్రార్థిస్తూ మరి తగిన ఆహ్వానించినటువంటి రమాకంటే దాని గురించి జరిగిన కట్టడం పరిస్థితిగా సెలవు.